కషాయం అనగానే ఏదో కపాలానికి తాకినట్లే అనిపిస్తుంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే తగిన ఔషధ కషాయం తాగాల్సిందే అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని రకాల మూలికల్ని చూర్ణాలుగా చేస్తే మేలు, మరికొన్నిటిని మాత్రం కషాయమే చేయాలి. ప్రయోజనాలు అనేవి మూలికల మూలకాల మీదే కాదు, కషాయాల తయారీ పైన కూడా ఆధారపడి ఉంటాయి. మూలికలు ప్రత్యేకతలు, వివిధ ప్రయోజనాలు ఆధారంగా కషాయాలు తయారు చేసుకోవాలి. కొందరైతే చిన్న వయసులోనే కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు, అలాంటి వారికి ఆయుర్వేదం ప్రకారం తయారు చేసే కషాయం తాగితే మంచిదంటున్నారు నిపుణులు. మరి ఆ కషాయం ఎలా తయారు చేసుకుందామో ముందుగా చూద్దాం. ముందుగా నీటిలో కొత్తిమీర వేసి బాగా మరిగించుకోవాలి, ఆపై చల్లార్చుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు 2 పూటలా తాగాలి. ఇలా వరుసగా 40 రోజుల పాటు వాడి ఆపై 10 రోజులు మానేసి మళ్లీ తాగడం మొదలు పెట్టాలి. ఇలా చేయటం వలన పలు రకాల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర కషాయం కిడ్నీ సమస్యలకు ఎంతో దోహదం చేస్తుంది. కిడ్నీలకు సంబంధించి సాధారణంగా యూరినో బ్లాడర్ సమస్యలు, కిడ్నీ దెబ్బతినేటప్పుడు క్రియేటివ్ లెవెల్స్ పెరగడం, కిడ్నీ పనితీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటన్నిటి నుంచి ఉపశమనం పొందాలంటే కొత్తిమీర కషాయం తీసుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.